వెల్ సార్, ఇప్పుడు అలీ గారికి సన్మాన కార్యక్రమం మనమంతా ఎదురు చూస్తున్నది. అయితే అలీ గారు ఒక చిన్న మనవి చేశారు. తమకు జన్మనిచ్చిన తల్లిగారికి మొట్టమొదటి సన్మానం చేసుకున్న తర్వాత తన గురువుగారిని సత్కరించుకున్న తర్వాత సత్కారం చేయండి అని ప్రత్యేకంగా ఇప్పుడే మనవి చేశారు. ఆ మేరకు సహకరించవలసిందిగా కోరుతూ మొట్టమొదటి మాతృమూర్తి జైతున్ బీబీ గారికి ఇప్పుడు అలీ గారు వారి మాతృమూర్తిని సత్కరిస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సమక్షంలో వారి సువర్ణ హస్తాలతోటి ఈ సత్కారం జరుగుతుంది. ఒక మాతృమూర్తిని, జన్మనిచ్చిన తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, అటువంటి అమ్మను సత్కరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం, ఇలా తన సత్కార కార్యక్రమంలో ఒక అంశంగా చేసుకునేటువంటి ఒక మంచి మనసు ఈశ్వరుడు ఆ పరమాత్మ వారికి కలుగచేశాడు. ఆ మేరకు వారికి సత్కారం జరుగుతోంది. మాతృమూర్తి జైతన్ బీబీ గారు ఈ సందర్భంలో వారి తండ్రి గారి ఆత్మ కూడా విశేషంగా ఆనందపడుతుంది, ఎందుకంటే తమ కుమారుడు ఇంత ప్రయోజకుడైనటువంటి ఈ సందర్భాన్ని ఇప్పుడు గురువుగారు జిత్మోహన్ మిత్ర గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తొలినాళ్లలో మొట్టమొదట వారికి ఈ ప్రదర్శనలు రంగస్థలాన్ని పరిచయం చేసినటువంటి సుప్రసిద్ధ గాయకులు, కార్యక్రమ నిర్వాహకులు, నటుడు, అన్ని మాధ్యమాల్లోనూ ఒక నటుడుగా గుర్తింపు పొందిన గురువు జిత్మోహన్ మిత్ర గారు వేదికొచ్చారు. శాలువుతోటి, దండతోటి, నూతన వస్త్రాలతోటి వారికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. మాతృమూర్తి గారితోటి ఆత్మీయంగా పలకరించారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు జిత్మోహన్